వేసవి వచ్చిందంటే దేశవ్యాప్తంగా నీటికి కటకటే. ఈ విషయం అందరికీ తెలిసిందే. దేశంలోని ప్రతి ఒక్కరూ నీటి కొరతను అనుభవించేవారు. అయితే కర్ణాటకలో మాత్రం ఈసారి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వారానికి ఒక్కసారి నీటి సరఫరా చేసే ప్రాంతాల్లో ఇక నెలకు ఒక్కసారి మాత్రమే నీటి సరఫరా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బెంగళూరు విషయానికి వస్తే అమెరికాలోని సిలికాన్ వ్యాలీతో పోలుస్తుంటారు. అక్కడ మంచినీటికి కటకట ఉండదు. మరి మన సిలికాన్ సిటీలో మాత్రం నీటికి మొహం వాచిపోవాల్సిందే. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని వాటర్ ట్యాంకుల వద్ద క్యూలో నుంచిన వారు కనిపిస్తున్నారు. తాజా కర్ణాటక నీటి కష్టాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. నీటిని ఎవరూ తేలికగా తీసుకోరాదు. ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరికి నీటి అవసరం తప్పనిసరి. ప్రధానంగా తాగడానికి, ఇంట్లో వంట చేయడానికి, స్నానానికి, బాత్రూం అవసరాలకు ప్రతి కుటుంబానికి నీరు పుష్కలంగా కావాల్సిందే. నీరు లేదంటే జీవితం దుర్భరంగా మారుతుందన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో కర్ణాటకలో నీటి ఎద్దడి గురించి నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన ఇంట్లో కూడా బావి ఎండిపోయిందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెప్పారు ట్రబుల్ షూటర్ డికే. ఇటీవల సంవత్సరాలతో పోల్చుకుంటే కర్ణాటక గతంలో ఎన్నడూ లేనంతగా కరువుతో అల్లాడుతోంది. బెంగళూరులో నీటి కొరత గురించి జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించింది. ఇక కర్ణాటక రాజధాని పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో తేలికగానే ఊహించుకోవచ్చు. ఇక రాష్ట్రంలో ఉత్తర కర్ణాటక పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇక్కడ గతేడాది ఋతుపవనాలు ముఖం చాటేశాయి. అయితే అప్పుడప్పుడు అడపాదడపా వర్షాలు కురియడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో అతి తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతంలో పరిస్థితులు మాత్రం దారుణంగా తయారయ్యాయి. ఉత్తర కర్ణాటకలో హవేరి, గడార్ నగరాల విషయానికొస్తే ఇక్కడ ఈ నెల ప్రారంభం నుంచి భూగర్భ జలాల నీటి మట్టం అడుగంటడం ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఇక్కడ మున్సిపాలిటీ ఇళ్లకు 15 రోజులకోసారి సరఫరా చేస్తోంది. ఒక్కోసారి 30 రోజుల పాటు వేచి చూడాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో నెలకోసారి మంచినీళ్లు సరఫరా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడాక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎంఎల్ వైశాలి మాట్లాడు వేసవిలో గడాక్ జిల్లాతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇక హావేరి నగర మున్సిపల్ కమిషనర్ పురుషోత్తం చాలావాడి నీటి కష్టాల గురించి మాట్లాడుతూ ఇక్కడి నదుల్లో నీరు పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఇళ్లకు నీరు సరఫరా చెయ్యాలంటే బోర్వెల్స్పై ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు. ఇక బోర్వెల్స్ ఎండిపోవడంతో నీటి మట్టం తగ్గకుండా నగరం చుట్టుప్రక్కల ఉండే చిన్న చిన్న తటాకాల్లో నీరు నింపుతున్నామన్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా చూస్తున్నామన్నారు. నగరంలో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి బోర్వెల్స్ ఎండిపోకుండా చుట్టుపక్కలుండే చిన్న చిన్న వాటర్ ట్యాంకులు లేదా తటాకాల్లో నీరు నింపుతున్నామని వివరించారు. ఇక స్థానికులు మాత్రం ఇంట్లో ఉండే బకెట్లు, బిందెలు, చిన్న చిన్న గిన్నెల్లో కూడా నీరు స్టోర్ చేసుకుంటున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే నెల ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఇక్కడి ప్రజలు హడలిపోతున్నారు. ఇక ఉత్తర కర్ణాటకలో పరిస్థితులు ఇలా ఉంటే తుంగభద్ర డ్యాం కింద పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. గతేడాది ఇదే మార్చి నెల మొదటి వారంలో 24.56 మిలియన్ క్యూబిక్లుండే ఏడాది మార్చిలో ప్రస్తుతం ఇక్కడ నీటి నిల్వ కేవలం 1.7 TMCలు మాత్రమే ఉంది. ఈ నీటిపైనే చుట్టుపక్కల జిల్లాలు హవేరి, గడాగ్, కొప్పాల్ ప్రజలు ఆధారపడి ఉంటారు. రాబోయే వేసవిలో ఇక్కడి ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నారనేది మాత్రం వాస్తవం.
ఇక కర్ణాటక స్టేట్ న్యాచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ గణాంకాలను బట్టి చూస్తే గతేడాది జులై 30 నుంచి ఆగస్టు 26 వరకు సుమారు 60% కంటే ఎక్కువ వర్షపాతం తగ్గిందని తెలిపింది. వర్షాకాలం తర్వాత అప్పుడు భారీ వర్షాలు కురిశాయి. దీంతో గతేడాది వర్షాకాలం ముగిసిన తర్వాత చూస్తే సరాసరి వర్షపాతం 25% తగ్గినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇక మల్నాడ్ రీజియన్ తీసుకుంటే ఇది కావేరి తుంగభద్ర నదులకు క్యాచ్మెంట్ ఏరియా. ఇక్కడ వర్షపాతం సుమారు 40% తగ్గిందని చెబుతున్నారు. తాజా పరిణామాల మధ్య ఈ ఏడాది వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపనుంది. 50% వరకు రైతులు పంటలకు దూరం కావాల్సి వస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ సలువరియ స్వామి చెప్పారు. ఇక కర్ణాటక ప్రభుత్వం 2023 ఖరీఫ్ సీజన్లో 82.35 లక్షల హెక్టార్లలో పంటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కరువు పరిస్థితుల నేపథ్యంలో 42 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు వేయగలిగారు. ప్రస్తుతం అందరికంటే తీవ్ర ఇబ్బందులు పడేది మాత్రం రైతులే అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో కరువు లాంటి పరిస్థితులు నెలకొన్న కారణంగా వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి, పంటలకు నీటి సరఫరా అందించలేని పరిస్థితి రైతులను వేధిస్తోంది. రైతులు ప్రస్తుతం కేంద్రం నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి కాంపెన్సేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కాక రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు 628 కోట్లు విడుదల చేసింది. దీంతో ఈ ఏడాది జనవరిలో 33 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి 2000 చొప్పున పరిహారం లభించింది. ఇదే కాకుండా పీఎం కిసాన్ స్కీమ్ కింద గత 8 నెలల నుంచి 2000 రూపాయల చొప్పున పరిహారం లభించింది. ఇదిలా ఉండగా కర్ణాటక ప్రభుత్వం కేంద్రంతో గతేడాది ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో 18,172 కోట్ల పరిహారం కోసం ఎదురు చూస్తోంది. దీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం 4,663 కోట్ల కోసం ఎదురు చూస్తోంది. ఇక్కడి రైతులు పీఎం ఫసల్ భీమా యోజనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ యోజన కింద పరిహారం అతి తక్కువగా ఇస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెటిల్మెంట్లు జాప్యం చేస్తున్నారని, 6 మార్చి హవేరి రైతులు రోడ్లపైకొచ్చి నిరసన తెలిపి రోడ్ బ్లాక్ చేశారు. నీటి కొరత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉదాహరణకు హవేరి జిల్లాలో కోడిహలి గ్రామంలో రైతులను తీసుకుంటే ఇక్కడి రైతులు పత్తి పంట వేశారు. ఎకరాకు 18,000 రూపాయల నుంచి 20,000 వరకు పెట్టుబడి అవుతోంది. పంట పూర్తిగా నష్టపోయాం. తమకు ఎకరాకు 2,500 నుంచి 3,000 వరకు నష్టపరిహారం ఇస్తున్నారు. కనీసం 14,000 రూపాయలు ఇవ్వాలని ఇక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక కర్ణాటక రైతులు ఇబ్బందులు ఇలా ఉంటే, మరోవైపు రాష్ట్రంలో పశువులకు గడ్డి నీరు సమకూర్చలేక రైతులు తమ పశువులను బలవంతంగా అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది. కర్ణాటక రైతులు జంట ఎద్దులను కొనుగోలు చేయడానికి 1.2 లక్షల పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తే ప్రస్తుతం అమ్ముకుందామంటే సగానికి సగం ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంటలు ఎండిపోయాయి, చేతిలో డబ్బు, పశువులకు గడ్డి సమకూర్చే పరిస్థితిలో లేమని వారు వాపోతున్నారు. ప్రస్తుతం కర్ణాటక రైతులపై వరుణుడు కక్ష కట్టినట్టున్నాడు. ఇక వానదేవుడు కరుణిస్తే అక్కడి రైతులు సామాన్యులలో చిరునవ్వు చూడగలం. మరి ఆ పైవాడు వారిని కరుణిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.